ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటనుకుంటున్నారా? సో ఈ వ్లాగ్ వచ్చేసి బావికొండ. సో మీరు ఎంతమందికి తెలుసు? సో లాస్ట్ టైం తొట్లకొండ అయితే చూపించేశాను కదా, సో అది ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. లాస్ట్లో ఎండ్ స్క్రీన్ కూడా వేస్తాను ఆ వ్లాగ్స్ చూడకపోతే. ఇది వచ్చేసి తిమ్మాపురం దగ్గర ఉంటుంది, విజ్ఞాన్ వరల్డ్ వన్ స్కూల్ ఉంది కదా, ఆ రోడ్లో అయితే స్ట్రైట్కి వచ్చేస్తే బావికొండ అని కనిపిస్తుంది మీకు లెఫ్ట్ సైడ్లో. ఇంకా తిమ్మాపురం నుంచి సుమారుగా 2-3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇది. ఈ ప్లేస్ వచ్చేసి ఇది కూడా టూరిస్ట్ ప్లేసే. అండ్ ఈ బావికొండ కూడా ఒక బౌద్ధ క్షేత్రం అన్నమాట. 3rd century బౌద్ధులు ఈ బావికొండ పైన నివసించారనమాట. అండ్ సుమారుగా 500-600 సంవత్సరాల దాకా ఇక్కడే ఈ బావికొండ పైనే నివసించారు. అండ్ బావికొండపై వెళ్ళాలంటే కొంచెం ఘాట్ రోడ్ అయితే ఉంటుంది కొండపైకి వెళ్ళాలంటే. అండ్ అలానే గౌతమ బుద్ధుని అవశేషాలను 8 భాగాలకి అయితే చేసి 8 ప్రాంతాలు అయితే భద్రపరిచారు. నెక్స్ట్ ఆర్కియాలజీ వారికి అయితే తవికంలో వాళ్ళు తవ్వుతున్నప్పుడు గౌతమ బుద్ధుని 8వ శేషం ఉంటారు కదా, అదైతే ఇక్కడే దొరికిందంట. అండ్ ఆ భాగాన్ని అయితే ఒక మ్యూజియంలో అయితే భద్రపరిచారట. అండ్ సీ లెవెల్ నుండి అయితే ఈ బావికొండ అయితే 130 మీటర్లు అయితే హైట్లో ఉంటుంది. సో చూస్తున్నా కదా ఇవన్నీ బావిలే అన్నమాట. The chemicals that take us higher. The night's young and it's just begun. As she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the. And ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్ లోనే వీళ్ళు బోర్డ్ అయితే ఇచ్చేస్తారన్నమాట, సో మనకి అవగాహన రాదానికి. సో ఇక్కడ మొత్తం 21 ప్లేసెస్ అయితే ఉంటాయి. అక్కడ తెలుగులోనే ఉంటుంది బోర్డు, అండ్ ఈవెన్ ఇంగ్లీష్లో కూడా బోర్డు ఉంటుంది. సో స్టార్ట్ అయిపోయాం. సో ఇప్పుడు వచ్చేసి ఇదేం తెలుసా? ఇది వచ్చేసి ఉద్దేశిక పూర్వక స్థూపం అయితే అంటారు. సో ఇంకా ఇది వచ్చేసి వృత్తాకార చైత్ర అయితే అంటారు, అదేనండి బౌద్ధుల మెడిటేషన్ ప్లేస్. అండ్ ఇది వచ్చేసి ఉద్దేశిక పూర్వక స్థూపం అని అంటారు. సో
అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు చూస్తున్నారు కదా అక్కడికే వెళ్తున్నాం. ఇది వచ్చేసి మహాచైత్ర మహాస్తూపం అంటారు కదా, తొట్లకొనలో విన్నారు కదా. సో అలానే ఇది వచ్చేసి వేడిక అన్నమాట. అండ్ ఇది వచ్చేసి అర్ధ వృత్తాకార చైత్య గృహములు అయితే అంటారు. అండ్ ఈ బాలకొండ క్రీస్తు శకం 1977లో ఒక పురావస్తు శాస్త్రజ్ఞులు సర్వేక్షణ జరుపుతున్న ఈ సమయంలో ఒక పశువుల కావరైతే అతని సహాయంతో ఈ బౌద్ధరామంని అయితే కనుగొన్నారంట. అండ్ ఆ తర్వాత పురావస్తు అండ్ ప్రదర్శనశాల శాఖ వారు 1982 నుంచి 1987 సంవత్సరాల మధ్య త్రవ్వకములు అయితే జరపగా ఈ బాలకొండ గురించి అయితే పూర్తిగా వెలుగులోకి అయితే వచ్చిందండి. ఇది వచ్చేసి విహారాలండి, బౌద్ధులు నివసించే గదులు, విశ్రాంతి తీసుకునే గదులు. అదేనండి, బౌద్ధులు విశ్రాంతి తీసుకునే గదులు. అసలు ఈ కొండకి బావికొండ అనే పేరు ఎలా వచ్చిందండి తెలుసుకుందామా? కొన్ని శతాబ్దముల క్రితం నుండి ఈ కొండపైన అయితే బావులు ఎక్కువ ఉన్నాయంట. దీనిని బావికొండ అని పిలుస్తానండి అందుకే. అండ్ ఇది వచ్చేసి వృత్తాకార చైత్య గృహము. అండ్ ఇది వచ్చేసి చైత్య గృహము. ఇంకా భోజనశాల వంటగదులు ఇంకా ఉన్నాయి, లెంత్ ఎక్కువైపోతుంది కదా అని చెప్పి చూపించలేదు. సో ఆల్రెడీ తొట్లకొండ వీడియోలో అయితే చూస్తారు కదా, ఇంచుమించు అలానే. అండ్ తొట్లకొండ అయితే హైవే పక్కన ఉండడం వల్ల కాబట్టి కొంచెం జనాలు అయితే ఎక్కువ వస్తారు. ఇది తిమ్మాపురం నుంచి సుమారుగా 2-3 కిలోమీటర్లు ఉండడం వల్ల జనసంచారం అయితే చాలా తక్కువగా ఉందండి. అండ్ వీటికి ఎటువంటి ఎంట్రన్స్ టికెట్స్ అయితే లేదు, పార్కింగ్ కూడా ఫ్రీయే, ఎటువంటి పార్కింగ్ ఛార్జెస్ అయితే లేదు. సో ఇదండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్
నోటిఫికేషన్స్ కూడా టర్న్ ఆన్ చేసుకోండి, అప్పుడు నేను వీడియో పట్టుకొని మీకు వెంటనే వచ్చేస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బై బై.